పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలోని భాగం అక్కడ సుదీర్ఘమైన సింధూ నాగరికత పరిడవిల్లినటువంటి ప్రాంతం అక్కడ హిందూ దేవాలయాలు విపరీతంగా ఉండే అయితే విభజన తర్వాత ఆ ప్రాంతానికి వలసలు ఈ కార్యక్రమం అంతా నడిచిపోయింది అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది రెండు వేల మూడు వందల సంవత్సరాల పురాతన బౌద్ధ దేవాలయ అవశేషాలు వాయువే పాకిస్తాన్లో బయటపడ్డాయి ఇతర బౌద్ధ కళాఖండాలను పాకిస్తాన్ ఇటాలియన్ పురావస్తు శాఖల సంయుక్త బృందం కరుక్కుంది అస్ఎం ఐఎస్ఎంఈఓ ఇస్మో అని పిలువబడే ఇటాలియన్ ఆర్కియలాజికల్ మిషన్కి చెందిన పురావత్ శాస్త్రవేత్తలు ఖైబర్ ఫఖూనువా ప్రావిన్స్లోని స్వాద్ జిల్లాలోని బరికోట్ టాక్సిల్లో పాకిస్తాన్కి చెందినటువంటి పురావాస శాస్త్రవేత్తల సహకారంతో తవ్వకాలు జరిపితే బౌద్ధకాలం నాటి బజీరా నగరం శిథిలాలు దొరికినాయి కొన్ని రోజుల క్రితం ఇటాలియన్ మిషన్ ఖైబర్ ఫక్తూనలో షాహి విష్ణు దేవాలయాన్ని కూడా కనుక్కున్నారు పాకిస్తాన్ ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్తల సంయుక్తంగా ఇది కనుక్కున్నారు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తాజాగా ప్రకటించారు పాకిస్తాన్లోని తక్షశల అవశేషాల్లో కనుగొనబడిన దేవాలయాల కంటే ఇది పురాతనమైనది ఈ దేవాలయం పాకిస్తాన్లోని పురాతన బౌద్ధ దేవాలయం అని కూడా చెప్తారు బౌద్ధ కాలం నాటి సుమారు రెండు వేల ఏడు వందల పురాతన కళాఖండాలు నాణ్యాలు ఉంగరాలు కొండలు గ్రీస్ రాజు మొనాండర్ కాలం నాటి కరోస్తే భాష వంటివి కూడా ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి పాకిస్తాన్లోని ఇటాలియన్ రాయబారి అండ్రియాన్ ఫెరారెస్ మాట్లాడతా దీని మీద పాకిస్తాన్లోని పురావస్తు ప్రదేశాలు ప్రపంచంలోని వివిధ మతాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే కైబర్ ఫక్తులలో వరుస దొంగల కుటుంబాలు కూడా అన్వేషించబడ్డాయి త్రవకాల దోపిడీదారుల విధ్వంసం నుండి బయటపడిన బౌద్ధ స్మారక చిహ్నం కూడా బయటపడింది అన్నది ప్రకటించారు ఇటాలియన్ పురావస్తు శాస్త్రజ్ఞుడు లోకా కూడా ఇది కన్ఫామ్ చేశారు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో బరికోట్లో జరిగిన మరో త్రవ్వకంలో ఏ కాలానికి చెందినవో తెలియని ఇతర పురావస్తు విశేషాల సమాధులు వర్షను కూడా కనుక్కున్నాం ఈ సమాధులు ఇండో గ్రీక్ సకాపార్డియన్ కాలానికి చెందిన కొండల మొక్కలు ఇతర అరుదైనటువంటి అవశేషాలు కూడా కనుక్కున్నాము అన్నటువంటిది ప్రకటించుకొచ్చారు స్వాత్లోని బకీరా నగరం తక్షిల అంటే తక్షశిల అంటారు అవశేషాల కంటే పురాతనమైంది ఇటాలియన్ అగ్రశ్రేణి నిపుణులు ఇప్పుడు దీని మీద పరిశోధనలు జరుపుతూ ఉన్నారు